कांग्रेस कम्यूनिस्ट राष्ट्र समिति की रैतुले देशव्याप्त रैतुले बुद्धि चेप्तुन्नारु रैतुलकु सन्नवट्लु पंडिंचु सन्नवट्लु पंडिंचालनि चेप्पि आदेशान्नि हुकुम जारी चेसिनटुवंटि ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి రైతులను గాలికి వదిలేసి పక్క రాష్ట్ర రైతులపై సవతి ప్రేమ ఒలకబోస్తున్నాడు. ఇది ఎంతవరకు
న్యాయమని మేము భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులకు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చినాక వెంటనే ఉచిత ఎరువులు పంపిణీ చేస్తా అన్నాడు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా అన్నాడు కేవలం ఓట్లు సీట్లు రాజకీయం తప్ప రైతులను పట్టించుకున్న పాపన పొడి కేసిఆర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి ఈ కేసిఆర్ ఈ రోజు ధర్నా చేయం తెలంగాణలో సిక్కుచేటు ఇదే జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల పట్టణంలో ఎంతో మంది రైతులను సంకెళ్ళేసి రాత్రి పూట అర్ధరాత్రి పూట ఇళ్ళల్లోకి వెళ్లి అరెస్ట్ చేసినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు రైతు పేరుతో ధర్నాలకు దిగడం సిక్కుచేటని చెప్పి మేము దీన్ని ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడ బంద్ జరగలేదు యావత్ దేశం మొత్తం రైతులు నరేంద్ర మోడీ వెంట ఉన్నారు నరేంద్ర మోడీ తెచ్చినటువంటి కొత్త చట్టం బిల్లు వెనక ఉన్నారు నరేంద్ర మోడీకి ఎటువంటి హాని జరగదు రైతులందరూ నరేంద్ర మోడీతో ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి నేను ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు తెలంగాణ రాష్ట్ర సమితికి డిమాండ్ చేస్తున్నాం మీరు రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ ఎంటనే చేయండి రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే ఎరువులు ఉచితంగా పంపిణీ చేయండి అంతే కాని కేవలం నరేంద్ర మోడీ పై ఎలాంటి బురద చల్లాలి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎదుగుతుంది ఈ ఎదుగులను ఎలా అణచాలి అని చెప్పి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎంతో కాలం గద్ద నిలవదు రైతులందరూ గమనిస్తున్నారు రైతు ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో 2023 లో అధికారంలోకి వస్తుంది వీళ్ళందరికీ గుణపాఠం చెప్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతా కి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నైచలేగా నైచలేగా భారత్ ఈ రోజు భారత్ బంద్ లో పాల్గొన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏందంటే ముందుగా వ్యవసాయ చట్టము బిల్లు చదివిన తర్వాత ముఖ్యమంత్రి అవగాహన తెచ్చుకున్న తర్వాత రైతులకు అవగాహన కల్పించిన తర్వాత పాల్గొనాలి వ్యవసాయ చట్టం గురించి దళారుల వ్యవస్థ తీసేసిన ఈ మోడీ ప్రభుత్వాన్ని కేవలం జేహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి నిద్ర లేచి ఈరోజు రైతులకు ఎంతో లాభం చేకూర్చే బిల్లును వ్యతిరేకించడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంత్రులు టిఆర్ఎస్ నాయకులు ముందుగా బిల్లు అవగాహన తెచ్చుకొని ఈ మూడు బిల్లులపై ప్రతి రైతుకు అవగాహన కల్పించిన తర్వాత మీరు అవగాహన చేసుకున్న తర్వాత బంధు పిలిపించే ఉండే కేవలం జేహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓటమి జీర్ణించుకోలేక మోడీ గారిని వ్యతిరేకించడం జరుగుతుంది ఈరోజు పాల్గొన్న నాయకులను ఎవరు కూడా అరెస్టు చేయలేదు మేము ప్రకటిస్తే మమ్మల్ని రాత్రి అర్ధరాత్రి అరెస్టు చేస్తారు పోలీసులు ఈ పోలీసులు కూడా టిఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరించడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారు ఒక్కటి గుర్తుంచుకోవాలి రైతులకు ప్రేమ ఉంటే రైతులపై ప్రేమ ఉంటే ముందుగా సన్న వాటిలపై మద్దతు ధర కల్పించండి రైతులు నష్టపోతే వారికి ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించాలి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం దళారీ వ్యవస్థను రూపుమాపే విధంగా ఒక మంచి బిల్లును మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లును దుర్మార్గకరమైనటువంటి ఈ ప్రతిపక్షాలు ఒక కుట్రపూరితంగా మరి గత 15 రోజుల నుంచి కొన్ని రాష్ట్రాల్లో రైతుల్ని రెచ్చగొట్టి రైతుల రూపంలో ఉన్న దళారులను రెచ్చగొట్టి అక్కడ ఢిల్లీ దగ్గర తిష్టవేసి ఇవాళ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓడిపోగానే ఇక్కడొక నియంత ప్రభుత్వం నడుస్తుంది ఆ ప్రభుత్వం పెద్ద ఆయన నిన్న రాత్రి మరి భారత్ బంద్కు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరుగుతుంది అయ్యా మీకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం గత 60 ఏళ్ళ నుంచి మీరు పాలించిర్రు మీరు రైతుకు ఏమాత్రం ఇవ్వబెట్టిరో మాకు తెలుసు మా తాతల్ని మోసం చేసిర్రు మా తండ్రుల్ని మోసం చేసిర్రు ఇక మాలాంటి యువ రైతులు మీరు మోసం చేయలేరు మహానుభావుడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం మాకు చదవచ్చు మాకు వ్యవసాయం వచ్చు మేము చదివినాం మాకు చాలా మంచి జరుగుతుంది దళారీ వ్యవస్థ రూపుమాపి మా రైతు బాగుపడే విధంగా చట్టం ఉంది కావున మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకొని ఈ చట్టాన్ని వ్యతిరేకించడం ఏదైతుందో అది మానుకోవాలి మీకు నిజంగా రైతుపై చిత్తశుద్ధి ప్రేమ ఉంటే మొదలను రాష్ట్రంలో మొదలు చెప్పినటువంటి సన్నవట్లు వండించడం అని చెప్పిరు దానికి మద్దతు ధరగా 2500 రూపాయలు ఇప్పుడే ప్రకటించు నువ్వు ఇవాళ మక్కలకు లేనిపోని హుకుములు జారీ చేస్తున్నావు ఆ పాస్బుక్లు అని ఇవి అని అవన్నీ తీసేయించి యథావిధిగా మక్కలు కోను వారికి మక్కలకు మద్దతు ధర ప్రకటించు నీకు కపట ప్రేమ ఇవాళ నువ్వు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓడిపోగానే దుబ్బాకలు ఓడిపోగానే ఇవాళ నీకు లేనిపోని రైతుల మీద కపట ప్రేమ వస్తుంది
దాన్ని ప్రజలు రైతులు ఏమాత్రం విశ్వసించరు. నీకు రాబో రోజుల్లో నువ్వు ఎక్కడ ఓడితే అక్కడ వరాల జల్లు ప్రకటిస్తున్నావు, నిన్ను ప్రతి చోట ఓడించి వరాలు పొందాలని ప్రజలు కూడా ఫిక్స్ అయ్యారు. కావున నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ ఆత్మ పరిశీలన చేసుకొని ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడం కానీ వేయడం కానీ మానేసి బుద్ధి తెచ్చుకొని రైతుల గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను.